Hi, hello, good morning everyone. How are you all? I am pretty good. I hope you also same with me. Those who are watching this video, welcome to World is Gold. Ee roju concept entante concept loki velle mundu andarki chaala chaala thanks. Mana channel chustunnanduku subscribe chesinanduku andarki kuda chaala chaala thanks. Ee roju concept entante ippudunna paristhithulalo మామూలు పరిస్థితులు కాదు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది మన సేఫ్టీ గురించి. బయటకు వెళ్ళినప్పుడు తప్పది కదా, బయటకు వెళ్ళక బయటకు వెళ్ళినప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. మనం ధరించాల్సినటువంటి మాస్కులు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మాస్కులు, ఇంట్లోనే మిగిలిపోయినటువంటి వేస్ట్ క్లాత్తో ఎలా మాస్కులు తయారు చేసుకోవాలి మనకు మనమే ఓన్గా అనేది నేను ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్తో మాస్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, అది వేస్ట్ క్లాత్, ఏదో డ్రెస్ కుట్టినప్పుడు మిగిలినటువంటి క్లాత్. ఆ క్లాత్ని ఇప్పుడు 28 సెంటీమీటర్స్ విడ్త్, 28 సెంటీమీటర్స్ విడ్త్, 28 సెంటీమీటర్స్ లెంత్ మనం టేప్తో అలా కొలిచేసుకొని మార్క్ చేసేసుకోవాలి. పొడవు వెడల్పు రెండు కూడా 28 సెంటీమీటర్స్. చూసారా అలా మార్క్ చేశాను. అలా రెండు వైపులా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చూసారా అలాగా కట్ చేసుకుందాం. చాలా తొందరగా షార్ట్ టైంలో అయిపోతుంది. ఓపిగ్గా మనము చక్కగా కుట్టేసుకుందాం. అలా రెండు వైపులా, ఇటువైపు కూడా, ఆ చివరిన కట్ చేసాం కదా, ఈ చివరిన కూడా కట్ చేసేసుకొని అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా వచ్చేట్టు జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు వైపులా ఈ చివర ఆ చివర, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మళ్ళీ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, మొత్తం అలా కట్ చేసుకున్న తర్వాత 28 సెంటీమీటర్స్ పెట్టేసుకొని ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరికి, మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపుకి అలా రెండు సార్లు ఫోల్డ్ చేయాలి. ట్రయాంగిల్ షేప్ వచ్చింది చూసారా, ట్రయాంగిల్లో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా ఓపెన్ ఉన్నది అటువైపు పెట్టేసి క్లోజ్డ్ వైపుకి మనము 3 సెంటీమీటర్స్ కొలుచుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అలా 3 సెంటీమీటర్స్ ఆ ఎడ్జ్ నుంచి 3 సెంటీమీటర్స్, మళ్ళీ ఇటువైపున 8 సెంటీమీటర్స్ ఆ చివరి నుంచి ఈ చివరికి 8 సెంటీమీటర్స్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూసారా అలా మార్క్ చేశాను. ఇప్పుడు ఆ ఎడ్జ్ నుంచి ఈ చివరికి 14 సెంటీమీటర్స్, ఒకవైపు 3 సెంటీమీటర్స్, ఒకవైపు 8 సెంటీమీటర్స్, ఒకవైపు 14 సెంటీమీటర్స్ అలాగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైన్స్ని కలిపేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా కలిపేశాను. అలా కలిపేసి ఇప్పుడు ఈ చివరిని చూసారా ఒక కర్వ్ పెట్టేసుకుందాం. అలాగా ఒక కర్వ్ తీసుకొని ఇప్పుడు ఎలాగైతే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుందాం. చూసారా అలా కట్ చేసాము. ఈజీగా ఒక కోన్ లాగా మనకి వచ్చేస్తుంది. చూసారా ఒక గ్లాస్ లానో ఒక కోన్ లానో మనకి కనిపిస్తుంది. ఇలా కట్ చేసుకుందాన్ని ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారు కదండి, అలాగా ఇప్పుడు రెండు కూడా రివర్స్లో పెట్టేసుకొని ఈ చివర ఆ చివర, ఇటువైపు అటువైపు స్టిచ్ చేసుకుందాం. ఓకేనా, చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ చివరిన స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఈ చివర కూడా స్టిచ్ చేసేద్దాం. రెండు చివర్లు స్టిచ్ చేసేసిన తర్వాత రివర్స్లో తీసేద్దాం. ఇప్పుడు రివర్స్లో తీసేసి ఆ స్టిచ్ పై నుంచి మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకుందాం. చూసారా అండి ఎలా స్టిచ్ చేస్తున్నాము. అలాగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ మనం ఇళ్ళల్లో కుట్టుకున్నటువంటి కాటన్ మాస్కులు కానీ, టీషర్ట్స్ నుంచి వచ్చినటువంటి క్లాత్తో కానీ చేస్తే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది అని మొన్న మధ్య డాక్టర్స్ సజెస్ట్ చేశారు, పేపర్లో చదివాను నేను. చాలా కంఫర్ట్గా, సాఫ్ట్గా, కంఫర్ట్గా ఎలాంటి స్వెట్ కానీ వెట్ కానీ వచ్చినా కూడా ఇవి పీల్చేసుకుంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మనకి అయిపోయింది కదా, రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు రివర్స్ తీసుకొని అది మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసారా ఆ రెండు ఎడ్జ్లు కూడా మిడిల్లోకి వచ్చేటట్టుగా సర్దుకొని ఆ రెండు స్టిచ్చెస్ని కలిపేసుకొని ఒక పిన్ పెట్టేసుకుందాం. మధ్యలో అవి కదలకుండా ఉండడానికి ఒక పిన్ పెట్టేద్దాము. మరి చూసారా అలాగా వచ్చేస్తుంది. రెండు సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత పిన్స్ అలాగా పెట్టేసుకుందాం. రివర్స్లో తీసి చూసారా ఎలా పిన్ పెడుతున్నానో రివర్స్లో అలాగా పిన్ పెట్టుకోవాలి. రెండు వైపులా పిన్స్తో సెట్ చేసుకోవాలి. అలా రెండు వైపులా పిన్స్తో సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకుందాం. రెండు ఎడ్జెస్ కలిపేసి స్టిచ్ చేసుకుందాం. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలేయాలి. ఎందుకు అంటే మనం రివర్స్ తీయాలి కదా. దాన్ని రివర్స్ తీసేటప్పుడు మనకి ఈజీగా తీసుకోవాలి కాబట్టి ఒక వైపున ఓపెన్ చేసుకుందాం. ఒక వైపులో చేసాం కదా, ఈ చివరికి కూడా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. నాలుగు వైపులా అలాగా కుట్టేసి ఒక వైపు మాత్రం ఏం చేయాలి, కాస్తంత ఓపెన్ పెట్టాలి. లీవ్ చేస్తున్నాను కదా చూడండి, కొంచెం లీవ్ చేసేసి మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ రావాలి. చాలా ఈజీ, నేను చెప్పినంత టైంలో మీరు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది కదండి. ఇప్పుడు పిన్స్ తీసేసి రివర్స్ చేద్దాం. కొద్దిగా గ్యాప్ వదిలాము కదా, ఆ గ్యాప్లోంచి రివర్స్ తీసేయాలి. చక్కగా లోపలికి కొంచెం కూడా క్లాత్ పోకుండా మొత్తం అంతా కూడా రివర్స్లో మంచిగా ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చూడండి అలాగా మొత్తం ఆ ఎడ్జెస్ అంతా కూడా లోపలికి లేకుండా బయటకు లాగి సెట్ చేసుకోవాలి. కొంచెం ఓపెన్ వదిలాం కదా, ఇప్పుడు ఆ ఓపెన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుందాం. అలాగ పెట్టేసి రెండు అంచులు కలిపేసి స్టిచ్ చేద్దాం. అలాగే మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకొచ్చుకుందాం. చేసాం కదా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆ చివరన ఈ చివరన ఎలాస్టిక్లు పెట్టుకుందాం. ఎలాస్టిక్ మనకి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకు అంటే ఈ ఇయర్ దగ్గర పెయిన్ వస్తుంది బాగా. ఆ ఇయర్ దగ్గర పెయిన్ రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. అలాగా నేను రెండు ఎడ్జెస్ కూడా కలిపేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఆ ఎలాస్టిక్ని ఈ ఎడ్జ్కి అలాగ పెట్టేసి ఒక స్టిచ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అలాగ పెట్టేసి స్టిచ్ చేసుకుందాం. ఈజీ, మనకి ఇంకా కదలకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. అలాగా స్టిచ్ చేసుకుందాం. రెండు వైపులా కూడా స్టిచ్ చేసేసుకుంటే మనకి చూసారా రెండు వైపులా స్టిచ్ చేసేసాం. చక్కటి చూసారా హోమ్మేడ్ అంటాం కదా అలాంటి మాస్క్ తయారైంది. ఇప్పుడు రెండవది కూడా సేమ్ అలాగే 20 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ రెండు పీసెస్ అలాగా కట్ చేసుకున్నాను. రెండు కట్ చేసి సేమ్ అలాగే అన్ని వైపులా ఫోర్ సైడ్స్, ఒక సైడ్ మాత్రం కొంచెం ఓపెన్ చేసి, ఎందుకో మనకి తెలుసు కదా ఓపెన్ చేసి కుడదాం. చూసారా ఫ్రెండ్స్, అలా కుట్టేసి అంతా కూడా ఒకవైపు మాత్రం ఓపెన్ చేసుకోవాలి మనం. చూసారా కొద్దిగా ఓపెన్ చేసాం కదా, రివర్స్లో తీసేసుకోవాలి. మొత్తం అంతా కూడా రివర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రివర్స్ నుంచి కుట్టేద్దాం. అలాగ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఆ చివరిన ఈ చివరిన కొంచెం ప్లేస్ వదిలేసుకొని కొద్దిగా క్లాత్ వదిలేసుకొని అలా 3 ఫోల్డ్స్ పెట్టేసుకుందాం. ఇలాగ పిన్స్తోని 3 ఫోల్డ్స్ కవర్ చేసుకున్న తర్వాత ఈ చివరిన ఆ చివరిన స్టిచ్ చేసేసుకుందాం. ఆ ఫోల్డింగ్స్ అనేవి మంచిగా మనకి నోస్కి మౌత్కి ప్రొటెక్టివ్గా ఉంటుంది. లేయర్స్ ఉండడం వల్ల మనకి లోపలికి వైరస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, మన నుంచి కూడా వైరస్ అనేది బయటకు పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, అలాగా రెండు వైపులా స్టిచ్ చేసేసిన తర్వాత ఎలాస్టిక్ యాడ్ చేశాను ఒకవైపు. ఇంకొక వైపు కూడా చూడండి ఫ్రెండ్స్, రెండు వైపులా యాడ్ చేశాను అలాగ. చూసారా ఇది ఇంకొక రకమైనటువంటి మాస్క్, చాలా బాగుంది కదా. చూసారా ఫ్రెండ్స్, మనం వేసుకుంటే కూడా ఎంత కంఫర్ట్గా ఉందో, కాటన్ క్లాత్ కాబట్టి చాలా చక్కగా కూల్గా హ్యాపీగా ఉంది నాకైతే. ఇది ఇంత ఫస్ట్ కుట్టింది, అది కూడా చాలా కంఫర్ట్గా ఫుల్ కవర్ చేసి చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మిగిలిపోయినటువంటి చిన్న క్లాత్,
ఆ చిన్న క్లాత్తో మూడు మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకేముంది, వెరీ సింపుల్. ఆ చివరిన ఈ చివరిన రెండు అలాగా ఎడ్జెస్ మనకి ఎలాస్టిక్ పెట్టడానికి ఈజీగా ఉండడానికి కట్ చేసేసి చివరి అంచులంతా కూడా స్టిచ్ ఏమంటాము స్టిచ్ చేసుకొద్దాం. కొద్దిగా లీవ్ చేస్తాం కదా, ఒక దగ్గర లీవ్ చేసేసాము. ఆ లీవ్ చేసిన దాన్ని అలాగా రివర్స్లో తీసుకొని మళ్ళీ అంచులంతా కూడా ఒకసారి స్టిచ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎలాస్టిక్ పెట్టేసుకుంటే చక్కటి మాస్క్ చూసారా, ఎంత చక్కటి మాస్క్ మనకు రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఆ నోజ్ దగ్గర ఒక రెండు వైపులా ఒక స్టిచ్ వేసేసుకుందాం. అలా మార్క్ చేసుకొని నోజ్కి పట్టినట్టుగా ఉంటుంది జారకుండా. అలాగ రెండు వైపులా చూసారా ఫ్రెండ్స్, రెండు వైపులా స్టిచ్ చేశాను చాలా చక్కగా. 30 నిమిషాల్లో ముచ్చటగా మూడు మాస్కులు చాలా ఈజీగా అయిపోయింది చాలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా నా దగ్గర మిగిలిపోయినటువంటి క్లాత్స్తో 3 టైప్స్ ఎలా 3 రకాలైనటువంటి మాస్కులు ఎలా కుట్టాననేది మీకు చూపించాను. చూసారా ఎంత కంఫర్ట్గా ఉంటాయో. కాటన్ క్లాత్ కాబట్టి మన ఇంట్లో ఉంది కాబట్టి డాక్టర్స్ చే సర్టిఫై చేయబడింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే మనం ఇళ్లలో తయారు చేసుకున్నటువంటి కాటన్ మాస్కులు కూడా మంచి ప్రికాషన్స్ మంచి జాగ్రత్త తీసుకుంటున్నాయనేది చెప్తున్నారు కదా. చూసారా ఎలా కంఫర్ట్గా ఉన్నాయో చూడండి, చాలా చక్కగా అంత బాగా సెట్ అయిపోయినాయి కదా. మ్యాచింగ్ మనం కనుక కలర్స్ కూడా ఇంకా మన దగ్గర మంచి క్లాత్స్ ఉంటే మ్యాచింగ్ కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మాస్క్ కనుక మీకు నచ్చితే, ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంటే బాయ్ బాయ్, మరొక మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటే బాయ్.